ఏఐటీసీసీ ఫౌండర్ జయశాలి బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తణుకు, తాడేపల్లిగూడెం, వేల్పూర్లలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. గణపురం సీబీఎన్టీ ఏఐటీసీసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీబీటీ ప్రిన్సిపాల్ జాన్ ప్రసాద్ మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని క్రీస్తు బోధనలో ఉన్న సారాన్ని అనుసరించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శాంతారావు, తాతారావు, కనకదుర్గ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రత్యేకమైన సమయంలో మొదటిగా మరి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మరి స్థాపించినటువంటి ఫౌండర్ గారైనటువంటి అలాగే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారికి అనగా జైశాలి పిడి సుందరరావు గారికి మరి ఈ సమావేశం తరపున ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఇదిగో ఈ తణుకు ఏరియా ఆసుపత్రిలో మరి రోగులకు పాలు, పండ్లు పంపిణీ కార్యక్రమానికి మేము ఈ ప్రాంతానికి వచ్చాం. ఇప్పుడు మేము వచ్చింది గణపవరం. కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ గణపవరం నుంచి వచ్చామండి. ఎందుకంటే రోగులకు పళ్ళు, పాలు, బ్రెడ్ ఇవ్వడానికి అన్నయ్య గారు ముస్పర్ గారు జాగ్రత్త ఆధ్వర్యంలో మేము వచ్చేవాళ్ళు. ఈ కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ గణపవరం సారథి వహించినటువంటి మన అడ్డల జాన్ ప్రసాద్ గారి సారథ్యంలో ఈరోజు తణుకు మరియు గణపవరం అలాగే మంచిలి తదితర హాస్పిటల్లో రోగులకు పండ్లు మరియు పాలు, బ్రెడ్ ఇవి పంచుతూ అనేకులకు మేము చేయూతనివ్వడానికి పూనుకున్నాం.